మనీ డిసెంబర్ 30th రిలీజ్ చేసాం. ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇయర్ నాకు ఇచ్చే చాలా హిట్స్ వచ్చాయి, దాంట్లో లాస్ట్ ఇయర్ నేను కూడా హిట్ తీసుకుని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన నాగేష్ రెడ్డి గారికి అండ్ ప్రసాద్ గారికి అండ్ నరేష్ గారికి, నరేష్ గారిది ఇది నాకు నాలుగో మూవీ. అండ్ నాగేష్ రెడ్డి గారితో రెండో మూవీ. ఫస్ట్ ఏడో రకం పెద్ద హిట్ అండ్ ఇది పెద్ద హిట్. ఈ సినిమాలని హిట్ చేస్తున్నందుకు మీరందరూ ఇంకా ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటున్నాను. మీ సాయి గారు థ్యాంక్ యూ. ఈ సినిమా ఇయర్ ఎండ్లో రిలీజ్ అయింది అండ్ ఐ థింక్ ఇట్ ఎండెడ్ ద ఇయర్ విత్ ద బ్యాంగ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ అండ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు చాలా ఎంజాయ్ చేశారు ఐఎమ్ షూర్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఆల్ ఫర్ దాట్. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. నాకు ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోల్ ఉంది అండ్ ఐ విష్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, శివేంద్ర గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎంత బాగా చూపించారు సినిమాలో నన్ను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నాగేశ్వర రెడ్డి గారు అల్లరి నరేష్ గారి కాంబినేషన్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా ఉంది సినిమాలో. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి, నరేష్ గారికి, ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చింది, ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు హాయిగా నవ్వుకొని బయటికి వెళ్తారు. ఇదే చేసాం నేను నరేష్ కలిసి సీమశాస్త్రి సీమటపాకాయ్ చేసాం. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్. ఎంత పెద్ద హిట్లు అంటే నరేష్ కెరీర్లో చాలా పెద్ద హిట్లు అని చాలా సందర్భాల్లో మీడియా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు అంతకన్నా నవ్వించే సినిమా తీయాలి, థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నవ్వుకొని బయటికి వెళ్ళాలి. ఇంట్లో దయ్యం నాకేం భయం అంటే దయ్యం పెట్టుకొని భయపెట్టాలని నేను ఎప్పుడు అనలేదు, భయపెడతాను అనుకుని నేను ఎప్పుడు చెప్పలేదు, మా యూనిట్ కూడా చెప్పలేదు. భయపెట్టడం మా ఉద్దేశం కూడా కాదు, నవ్వించడమే మా ఉద్దేశం, నవ్వించాం. డెవిల్ రియలైజేషన్ ఉంటుంది. చాలా చాలామంది నాకు ఆ మాట సినిమా చూసి బయటకు వచ్చి చాలా బాగుంది సార్, మాకు నిజంగా కలిసే వచ్చాయని చెప్పినప్పుడు నిజంగా మనం చేసిన ప్రయత్నం సక్సెస్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి సినిమాని. ఎస్పెషల్లీ సినిమా థియేటర్లో అద్భుతంగా నవ్వుతున్నారు, దాన్ని పాస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. ముందుగా స్టేజ్లో లేరు బట్ ఆర్పి గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మై హీరో నరేష్, ఎప్పుడు ఇలాంటి ఎంటర్టైనర్స్ నీతో చేయాలని ఎప్పుడు అనుకుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమింగ్ టు ఇంట్లో దయ్యం నాకేం భయం, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండి. దాదాపు ఈ సినిమా 2014 నవంబర్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒక మంచి సినిమా మంచి కథ చేయాలని అండ్ ఏం చేయాలి అనేటప్పటికి ముందు డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు వచ్చి, అంటే మనం చేసిన రెగ్యులర్గా అవుతున్నాయండి, కొత్తగా ఏదైనా చేద్దాం, ఇప్పటివరకు మీరు చేయని సినిమా అంటే మీ జాన్టర్కి సంబంధం లేకుండా సినిమా చేద్దాం అంటే ఏ సినిమా అంటే హారర్ కామెడీ ఇప్పటివరకు చేయలేదు కదండి, ఎంచుకుంటాం. ప్రసాద్ గారు వాళ్ళందరూ నచ్చటం కథ అక్కడి నుంచి అనుకుంటాం కథ చేయటం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పబ్లిసిటీ ఖర్చు పెట్టి 3 రోజులు సినిమా అనేటప్పుడు మొత్తం హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ వేసేసారు, హోర్డింగ్స్ వేసి కాల్ ఆఫ్ చేయటం అండ్ ప్రొడ్యూసర్కి చాలా ధైర్యం ఇది కావాలి. సో ప్రసాద్ గారిని ముందుగా ఒక టేకింగ్ బోల్డ్ కాల్ వాస్ మేజర్ స్టెప్ అండి. సో ఆయనకి సహకరించిన ప్రొడ్యూసర్స్ అందరు, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఇవాళ అందరూ బ్రేక్ ఇవ్వని అయింది, వాళ్ళు కొనుక్కున్నాయి, వాళ్ళకి వస్తున్నాయని చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. సో ఇదే పాజిటివ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి అండ్ అలాగే ముందుగా అందరికి మీడియా మిత్రులకి అలాగే ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.